రాష్ట్రంలో కరోనా రోజు రోజుకి తీవ్రంగా ప్రబలుతుందని గత 4 రోజుల నుండి తూర్పు గోదావరి జిల్లా కరోనా పాజిటివ్ కేసుల నమోదులో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉందని అనపర్తి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నలమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. దేశంలో అన్ని చోట్ల అన్లాక్ ప్రక్రియ అమలులో ఉంటే అనపర్తి మండలంలో మాత్రం కొన్ని గ్రామాలు ఇంకా లాక్డౌన్ కొనసాగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రధానంగా మన రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధిక కేసులు నమోదైన జిల్లాగా ఇవాళ తూర్పు గోదావరి జిల్లా రికార్డు సృష్టించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో అనపర్తి నియోజకవర్గంలో కూడా కరోనా కేసులు విస్తృతంగా పెరుగుతూ ఉన్నాయి. మరి గతంలోనే గొల్లలు మావడాడు గ్రామంలో నెల రోజుల క్రితం తీవ్రంగా వ్యాప్తి చెందినప్పటికీ దాని నుంచి పాఠాలు నేర్చుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు పాటించకుండా అధికార యంత్రాంగం అప్రమత్తం చేయకుండా ప్రజలను అప్రమత్తం చేయకుండా ఉండడం వలన ఇవాళ మరలా తీవ్రరూపం దాలుస్తూ ఉంది. అనేక గ్రామాల్లో అనేక చోట్ల కరోనా ఉధృతి రాష్ట్రంలో రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. రికార్డు స్థాయిలో 100,000 దాటి ఇవాళ భారతదేశంలో అగ్రస్థానానికి చేరే పరిస్థితి గోచరిస్తూ ఉంది. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి విషయంలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. 15,000 కేసులు దాటినాయి ఇప్పటికే. అటువంటి పరిస్థితులు అనపర్తి నియోజకవర్గంలో కూడా ఈ వ్యాధి తీవ్రంగా ప్రబలుతూ ఉంది. మరి గత నెలలో గొల్లల మావడాడులో ఈ వ్యాధి తీవ్రతరమైన పరిస్థితుల్లో దాని నుంచి పాఠాలు నేర్చుకోకుండా దాని నుంచి ముందు జాగ్రత్త చర్యలు ఏ విధంగా తీసుకోవాలనే విషయంలో అప్రమత్తత పాటించకుండా మరలా ఇవాళ వచ్చిన తర్వాత ఇక్కడ నియోజకవర్గంలో ఒక సమాంతర వ్యవస్థగా ఎవరు ఇష్టం వచ్చిన రీతిని వాళ్ళు ఇక్కడ లాక్డౌన్లు ప్రకటించడం, వివిధ రకాలుగా ప్రజలపైన ఆంక్షలు విధించడం, ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా గత 4 రోజులుగా అనపర్తి మండలంలో పెడపర్తి గ్రామంలో కానీ, గుత్తులూరు గ్రామంలో కానీ, పీరరామచంద్రపురం గ్రామంలో కానీ పూర్తి లాక్డౌన్లు ప్రకటిస్తున్నట్టు, నెల రోజుల పాటు గ్రామం నుంచి ఎవరు బయటికి వెళ్ళకూడదన్నట్టు, మాస్క్ ధరించకపోతే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులే 500 రూపాయలు ఫైన్ ప్రజలకు విధిస్తామన్నట్టు, వీరరామచంద్రపురం గ్రామంలో అయితే మరీ దారుణంగా ఫైనాన్స్ వ్యాపారస్తులు కానీ, ఇతర వ్యాపార రంగాలకు సంబంధించిన వాళ్ళు కానీ, ఇతరులు కానీ ఎవ్వరు గ్రామం విడిచి వెళ్ళొద్దని పంచాయతీ కార్యదర్శి అక్కడ మైక్లో అనౌన్స్ చేయించడం కూడా జరిగింది.